జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో గల కస్తూర్బా గాంధీ పాఠశాలలో పిల్లలకు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా పరిశుభ్రత గురించి అనారోగ్యానికి గురి కాకుండా ఉండేందుకు గాను విద్యార్థులు తమ తమ తల్లిదండ్రులకు తెలుపుతూ మీరు కూడా పాటించాలని తడి పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలి అని తెలిపి అనంతరం పాఠశాల ఆవరణ తిరిగి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా మున్సిపల్ సిబ్బంది మీకు ఎల్లవేళలా సహకరిస్తుందని తెలిపిన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, కమిషనర్ సమ్మయ్య, స్థానిక కౌన్సిలర్ పాతకాలపు రమేష్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంత ఆరోగ్యంగా ఉంటే రేపు మీరు ఎగ్జామ్స్ ఇవ్వచ్చు, ఏది కానీ మీ ఏదైతే గోల్ ఉందో అది అడుగుతారు. కానీ మీరు ఫస్ట్ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా రీచ్ చేయగలుగుతారు. కానీ మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మన ఒక్కనే కాకుండా మన చుట్టున్న ప్రాంతం కానీ, మన స్కూల్లో కానీ, మన ప్రచేత పరిచేత కానీ, ఇంకా గట్టి ఏదైనా గాజులు కానీ, ఏమైనా చెడిపోయిన వస్తువులు కానీ ఒక మనం ఇక్కడ ఉన్న మన మున్సిపల్ నుంచి మీకు ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా మున్సిపల్ సిబ్బంది ఒకరోజు జమ్మికుంట టౌన్లో 40 నుంచి 50 డాక్టర్ల పర్ డే చెత్త పోతూ ఉంది. అంటే రోజు మన వాడకంలో బాగా ఈ వేస్టేజ్ అంతా మన ఇళ్ళలో రావడం జరుగుతుంది. మనం ఇప్పటి వరకు ఏమన్నా మంచి స్కూల్లో చదువుకుంటూ ఉన్నాం, మన తెలంగాణ ప్రభుత్వం ఇంకా డెవలప్ అయినాం, ఇంకా హైటెక్ వ్యవస్థలు మనం ముందు పోతున్నాం అనుకున్నాం. కానీ మనం ఆరోగ్యపరంగా ఎంత పోతాం, ఎందుకంటే ఇప్పుడు మనం అందరూ ప్లాస్టిక్ ఎంత ఇబ్బందికరం అంటే రోజు మీరు బయటికి వెళ్ళినప్పుడు జమ్మికుంట టౌన్లో వెళ్ళినప్పుడు మీకు సంబంధించిన బ్రష్ ఇవ్వచ్చు, పేస్ట్ ఇవ్వచ్చు, మీకు బట్టలు ఏదైనా తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తున్నావు, మనకు అలవాటు అయిపోయింది. ఏది ప్లాస్టిక్ సంచులలో తీసుకురావడం, తీసుకొచ్చిన తర్వాత తీసుకురావడం, మళ్ళీ మా మున్సిపల్ సిబ్బంది తీసుకుని మళ్ళీ దాని లైఫ్ ఎరువుగా మారడానికి ఒక కవరు 20 నుంచి 25 సంవత్సరాలు పడుతుంది. అంటే దాని మన దాన్ని సగభాగం అది. అంటే ప్లాస్టిక్ అనేది చాలా మోస్ట్ డేంజర్ కాబట్టి మీరందరూ కూడా బయటికి వెళ్ళినప్పుడు జస్ట్ 10 రూపాయలు సంచి కొంటే 1 ఇయర్ కూడా వస్తుంది. ఇక్కడే కాకుండా మీ ఇళ్లలో మీ తల్లిదండ్రులు కూడా అవేర్నెస్ తీసుకురావచ్చు. అవుతుంది మేము ఏం చేస్తాం, ప్రభుత్వం కార్యక్రమం ఇచ్చింది, మా కమిషనర్ మా తమ్ముడు కౌన్సిల్ వచ్చినప్పుడు చెప్పుకోదు. కానీ రోజు పాటించండి, మీరు సక్సెస్ కావాలంటే గ్రౌండ్ లెవెల్ మీతోనే అయితే, మాతోటి కాదు. మేమేంటంటే ప్రోగ్రామ్ పెట్టిపోతాం, కానీ మీరు ఇదంతా సక్సెస్ చేయాల్సింది మీరు అందరూ కాబట్టి మేము చెట్లు పెట్టిపోతాం. రోజు కాపాడవలసింది మీరే. దయచేసి మీరందరూ వెల్ ఎడ్యుకేటర్స్, మీ ఇళ్లలో, మీ ఊళ్ళలో, ఇక్కడ ఉన్న కాడ తడి చెత్త పొడి చెత్త కూడా వేరు చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా మీరు తిన్న తర్వాత ఖచ్చితంగా ఒకరోజు మనకు ఒకరోజు ఆరోగ్యం కంప్లీట్ అయితే కొంచెం ఎక్కువ కూడా ఒక్కొక్క తినం దాంట్లో కొంచెం ఏదో నచ్చగా లేదు. మళ్ళీ తడిది పొడిది ఒకే దాంట్లో వేయడం వల్ల ఆ మున్సిపల్ డాక్టర్ తీసుకెళ్తే వేరే చేయరా. ఇక్కడే కనుక మనం వేరేషన్ చేసి చెత్త పండుగ ఇస్తే ఈజీ అయిపోతుంది. అంటే ఒక చిన్న పండి మళ్ళీ ఎంతమంది ఉద్యోగస్తులు సిబ్బంది ఎన్ని చేసా కూడా అక్కడ వేరేషన్ కాదు. ఎందుకంటే నా ప్రాంతంలో కూడా మన నీటి కొంచెం అవసరం ఉంది. మీరు కూడా ఇంకో ఈ పెయింటింగ్ అయితే కొంచెం మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా ఆలోచనే పెయింటింగ్ ఉండదు. నేను ఫస్ట్ మన దగ్గర ఎట్లా ఉంది మనం చూసుకోవాలి. మన ఆడ బట్టలు ఉన్నాయి, ఆడ మనకు సంబంధించిన బుక్స్ ఏది నీట్నెస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏంటంటే ఇప్పుడు డ్రెస్ మనం తీసుకుంటే ఐరన్ చేసి పెట్టుకుంటాం, ఇచ్చిన తర్వాత అట్లే పడుతుందా పెట్టుకున్నా ఒక అట్లే ఉండాలి తప్ప దాన్ని విచ్చలు వేయకుండా. మీరు కూడా స్కూళ్ళలో మన తెలంగాణ ప్రభుత్వం ఎంతో కష్టపడి 1 కోటి రూపాయలు ఇన్నాడు మన పేద పిల్లల కొరకు, ఇలా మైనార్టీస్